కష్టమే. నువ్వు ఇంకా అతను వస్తాడని నమ్ముతున్నావా? నా మోహానికి గానీ ఏదైనా అయ్యి ఉండాలట. నీ మోహాన్ని ఇక్కడే పచ్చడి చేసి అందులో ఫ్లష్ చేసి ఉండేవాడినిరా. Well done, Jay. Good job. It's such a short notice. Thank you, sir. Where is he? Bathroom la rest iskuntunnadu. Victor Rana, welcome back to India. Christy, sir. Ee room lo atan belongings ani ventane seize cheyi. Yes, sir. Okay. Sir, your wedding dress. Sir, may I? Ray, twaraga velli ready avra, marriage ki time ayindi. Chudamma, ninnu ento prema thupinchadu ee doctor Menon. Nuvvu adiginavanni kaadu anukunda chesadu ee pellitho saha. Kaani ippudu andari mundu daddy ki avamananga undi. Dad, nuvvu korukunnavane oppukunnanu, naaku ishtame kaadu. Kaneesam nee korikaina neraverutundi anukunnanu. See, naaku inno choices unnayi. నేను ఎన్నో చైన్ ఆఫ్ హాస్పిటల్స్ రన్ చేసే కేపబుల్ డాక్టర్ని, అంతకు మించి గొప్ప సమర్థుడైన బిజినెస్ మ్యాన్ కూడా. బట్ నా కూతురు చాయిస్ జై మోహన్ ఒక రెండు పెళ్లివాడు, ఏ డివోర్సీ, ఒక కుటుంబం లేదు, ఫ్రెండ్స్ లేరు. పోనీ ఉద్యోగం గొప్పదాన్ని చూస్తే ఏదో ఒక పేరు లేని ఎక్స్పోర్టింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ You're making a mistake. A big mistake. Onra, a very big mistake. Malli ade tappu. Ippudu repeat chestunna. Your first wife. Aaru nelallo niku divorce ichi vellinappudu. I was the happiest man. Anta santoshinchanu kadara. Aa Jay, niki pellillo achi raavura. Sir, ent sir idi? Aa nuvvu oka marriage material kaadra Jay. Ila chudu Jay, nuvvu na best agent vi. Ante adi maatrame. హస్బెండ్ ఏ పని చేస్తున్నాడని పెళ్ళమడిగితే అబద్ధమే చెప్పాలి, అలాగే చెప్పాలి. ఎప్పటికీ అదే ప్రస్తుతం నీ తలరాత. Yes, Dad. నా నిర్ణయం ఎప్పటికీ మారేది కాదు. మీరంతా అనుకునేట్టుగా ఏదో ఒక వ్యక్తితో ఒక అంబిషన్తో ఉండేవాళ్ళని నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. నాకు ఇష్టమైన అతనితో జీవించాలి, అంతే డాడీ. ఎంతకీ అతను ఏడి? డాడ్ చేయొస్తాడు. నాకు నమ్మకం ఉంది. ఇవిగో నీ కారు తాళాలు. చురుగ్గా వెళితే నీ పెళ్ళికి నువ్వు కరెక్ట్ టైంకి వెళ్ళగలుగుతావు. ఓకే సార్. సీ యు గైస్. సీ యు సార్. నువ్వు ఎంత నమ్మకంతో ఉన్నా నాకు మాత్రం ఆ నమ్మకం రావడం లేదు. పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా నాలుగు రకాలుగా అవమానకరంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు ఏం చెప్పాలో తెలియడం లేదు. నీ వల్ల డాడీకి తలదించుకునే పరిస్థితి ఏర్పడిందమ్మా. ఇప్పుడే అందరితో చెప్పేస్తాను, నా కూతురు నమ్ముకున్న వాడు మోసం చేశాడని, పెళ్లి క్యాన్సిల్ అని. డాడ్ సారీ డాడ్, నా వల్లే కదా మీకు అవమానం. అందరికీ నేనే వెళ్ళి సారీ చెప్పుకుంటాను. Sorry, marriage. This marriage hall. Thank you. I. Jay. సారీ, రావడం కొంచెం లేట్ అయింది. అది యాక్చువల్లీ
అంజలి అసలు ఏమైందంటే అదొక లాంగ్ స్టోరీ. ఎనఫ్. ఏం జరిగిందో చెప్పు. ఈ రోజు మన పెళ్లి జరుగుతోందని చాలా ఎక్సైట్ అయ్యాను. దాంతో నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు. అది సరే. మరి నిన్న రాత్రంతా ఫోన్లు చేస్తూ ఉంటే ఒక్క కాల్ కూడా అటెండ్ చేయనంత ముఖ్యమైన పని ఏమొచ్చిందో? చెప్తాను. హాయ్ అంకుల్, ఒకవేళ నా ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టేశానేమో. షట్ యువర్ మౌత్. Yes. At least don't lie on our wedding day. Yes. నిన్ను డాడ్ ఇంకా నువ్వు ఇతనే పెళ్లి చేసుకుని కాపురం చేయగలను అనుకుంటున్నావా? డాడ్, ఐ డోంట్ బిలీవ్ ఎ వర్డ్ వాట్ హి సెడ్. బట్ ఐ రియల్లీ లవ్ హిమ్ డాడ్. ఓ రియల్లీ? సరే, ఓకే. అసలు ఏం జరిగిందో నిజం చెప్పనా? వాట్? నిన్న రాత్రి నిద్రలో ఓ మధురమైన కల కన్నాను. ఆ కలలో మనం మొదటిసారి కలుసుకున్న క్షణాల్ని చూశాను. అది నీకు గుర్తుంది కదా?